దేవరా మూవీ లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. 18 రోజులు కానీ ఈ మూవీ ట్రెమెండస్ కలెక్షన్స్ రాబట్టేసింది. 509 కోట్లు నేను అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి పోస్టర్, దానిని దాటి ఈరోజు మరో పోస్టర్ వచ్చే అవకాశం ఉంది. 527 కోట్లు అంటే ఒక్క రోజులో దగ్గర దగ్గర 17 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టయితే తెలుస్తుంది. కాకపోతే అఫీషియల్ పోస్టర్ అయితే వస్తే అది ఇంకా హ్యాపీగా ఉంటుందనే చెప్పాలి. దసరా రోజున నెక్స్ట్ డే అద్దీరిపోయి కలెక్షన్స్ రాబట్టేసింది. మార్టిన్ మూవీ సైతం తెలుగులేని ఫ్లాప్ అవ్వడంతో దసరాకి జూనియర్ ఎన్టీఆర్ అదర కొట్టాడని చెప్పాలి. ప్రజెంట్ థియేటర్స్లో ఫామ్లో ఉన్నది మాత్రం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మూవీయే. వేటయ్యన్ మూవీ బాగుంది కానీ కలెక్షన్స్ లేవు. విశ్వం మూవీ బాగుంది, కలెక్షన్స్ కూడా ఉన్నాయి, కానీ లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మా నాన్న సూపర్ హీరో మూవీ కూడా బాగుంది, కలెక్షన్స్ కూడా వస్తున్నాయి, కానీ చిన్న సినిమా కాబట్టి థియేటర్లు కూడా తక్కువగానే దొరుకుతాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. కాబట్టి ఇక దేవరా మూవీ ఎలాగో పెద్ద సినిమానే కాబట్టి బ్లాక్ బస్టర్ టాక్ కూడా అందుకుంది కాబట్టి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ సంవత్సరం అత్యంత బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి హీరోలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అని చెప్పుకోవడంలో డౌట్ లేదేమో. అంత అద్భుతమైన హిట్ కొట్టేశాడు, ట్రెమెండస్ బ్లాక్ బస్టర్.